హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ ఈ రోజు వీడియో ఏంటంటే మనమైతే లియో మూవీ నుంచి అంటే సాంగ్ ఉంది కదా సాంగ్ నుంచి మనమైతే ఒక కొంచెం బీజిఎమ్ని అయితే తీసుకొని ఎక్సలెంట్ ఎడిటింగ్ అయితే ఈ వీడియోలో చేశాను అనమాట చాలా ఎఫెక్ట్ పెట్టి నేనైతే ఈ వీడియో చేశాను ఎఫెక్ట్ పెట్టినందుకైనా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో వీడియోని చూడండి ఓకేనా ఫస్ట్ సో ఫ్రెండ్స్ మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువ అయితే వినిపించలేను ఎందుకంటే కాపీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను అదేవిధంగా మెటీరియల్ లింక్స్ అయితే నేను ఇవ్వలేదు ఎందుకంటే నాకు లింక్స్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేనైతే నేను ఇందులో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎడిటింగ్ నేర్చుకోవాలి నేను ఎడిటింగ్ చేసుకోవాలి మా ఫొటోస్ని పెట్టుకొని అనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో అయితే మెటీరియల్స్ అయితే ఉంటాయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఓకే మనమైతే ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం అనమాట చాలా ఈ వీడియో చాలా లెంత్ అయింది సో దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అనేది బాగా పెట్టాను అందుకోసమే ఈ వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను స్కిప్ చేస్తే మటుకు అర్థం కాదనమాట చాలా సెట్టింగ్స్ ఉన్నాయి సో మీరైతే కంటిన్యూగా వీడియో అయితే చూసేయండి గైస్ హాయ్ ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి గైస్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే తలపతి విజయ్ సార్ నేమ్ అయితే ఉంటుంది అనమాట సో స్టార్టింగ్లో సో మనమైతే అదే విధంగా బీట్ మార్క్ తగ్గట్టు మనం ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి తర్వాత మనకి ఆల్రెడీ తెలిసిందే అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది దీంట్లో చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కొంచెం వర్క్ అయితే ఉంది సో మీకైతే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఈజీగా నేను ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి అవి మిస్ అయితే మటుకు మీరు వీడియో అయితే చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా సో మనమైతే స్టార్ట్ అయితే చేద్దాం స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే ఇస్తాను ఆల్రెడీ మీకు లింక్స్ అయితే నేను కొంచెం ప్రాబ్లం ఉందని చాలా వీడియో రెండు మూడు వీడియోల సులలో చెప్పాను సో నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను దీంట్లో వాడిని మెటీరియల్స్ కానీ ఏదైనా కానీ సో మీరు అక్కడ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో నేనైతే స్టార్టింగ్లో వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే నేనైతే యాడ్ అయితే చేశాను దానికోసం ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి మీరు ఈ వీడియో అనేది ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంది చాలా బీట్ మార్క్ లైన్గా చిన్న చిన్నవి ఉన్నాయి లాస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పర్ను కట్ అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ సౌండ్ ఆప్షన్ ఉంటుంది స్పీకర్ లాగా సో దాన్ని కూడా తగ్గించేసేసుకోండి సో ఒకవేళ ఉంటే దీనికి ఉందో లేదో నేనైతే చూడలేదు ఇంకా సో మనకి అవసరం లేదు కాబట్టి సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ వీడియో ఉంది కదా దాన్ని కిందికి అయితే తీసుకురండి సో కిందికి వచ్చిన తర్వాత ఆ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ త్రీ డార్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది క్లిక్ చేసుకోండి సో ఈ విధంగా మనకైతే మూవ్ అయితే అవుతుంది చాలా ఈజీగా వచ్చేసింది కదా సో ఇంకా కొంచెం పని ఉంది మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏం చేస్తారంటే విజయ్ సార్ నేమ్ ఉంది కదా ఆ లేయర్ని క్లిక్ చేయండి నేమ్ లేయర్ని ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి కాఫీ లేయర్ అయితే చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ లైన్గా స్టార్ట్ అవుతున్నాయి కదా బీట్ మార్క్స్ అక్కడికి వచ్చేసి ఆ లేయర్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంది కదా సో బీట్ మార్క్ కాదు ఫస్ట్ మనమైతే కీ ఫ్రేమ్స్ అయితే ఆఫ్ అయితే చేయాలన్నమాట వీటికి సో విజయ్ సార్ నేమ్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి ఇక్కడ మనమైతే ఈ కీ ఫ్రేమ్ లో జూమ్ అలాగే రొటేట్ ఆప్షన్ రెండు కీ ఫ్రేమ్లు అయితే ఇచ్చాం కాబట్టి జూమ్ అయితే ఫస్ట్ తీసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి జూమ్ని తీసేసి సారీ జూమ్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ ఉంది కదా ఆన్లో ఉంది కదా దాన్ని ఆఫ్ అయితే చేయండి దాంట్లో పెట్టి కరెక్ట్గా అదేవిధంగా సెంటర్లో ఉన్న దాన్ని అలాగే ఉంచేసి లాస్ట్లో సో సారీ లా సెంటర్లో ఉన్నది కూడా ఆఫ్ అయితే చేయండి సో లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఆఫ్ అయితే చేయండి అదే విధంగా రొటేటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ రొటేటింగ్ కూడా మనమైతే కీ ఫ్రేమ్ ఉంది కాబట్టి దాన్ని ఆఫ్ అయితే చేయండి సో దాన్ని కూడా ఆఫ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మనకైతే ఫాస్ట్గా వచ్చేసి మనకైతే ఈ విధంగా ఎండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి లాస్ట్ అన్ని బీట్ మార్క్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవన్నీ అయిపోయిన దాకా మనకైతే ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ అయితే చేయండి టెక్స్ట్ అనేది ఇప్పుడు ఏం చేస్తారంటే విజయ్ సార్ నేమ్ని ఫైవ్ టైమ్స్ సో ఫైవ్ టైమ్స్ అయితే మీరు ఫైవ్ టైమ్స్ కానీ సిక్స్ టైమ్ అయితే మీరు డూప్లికేట్ అయితే చేసుకోండి సో రేనా నేనైతే అన్నిటినీ డూప్లికేట్ అయితే చేస్తాను సిక్స్ టైమ్స్ రెండు మూడు నాలుగు ఐదు ఆర్ అనమాట సో ఆర్ అయితే చేశాను కదా సో చేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మనం ఫస్ట్లో ఇచ్చాం కదా కింద దాని కలర్ అయితే బ్లాక్ అయితే పెట్టుకోండి సో ఎందుకు పెట్టుకున్నాను ఏంటని మీకైతే క్లియర్గా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదే మెయిన్ ఎఫెక్ట్ అనమాట సో ఈ వీడియో కల్లా చాలా జాగ్రత్తగా వినండి సో ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు రెండో ఇప్పుడు కాఫీని వదిలేసి సెకండ్ది సో బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ టూ అని ఉంది కదా విజయ్ టూ సో మీరు ఏ నేమ్ అంటే ఒక ఫైవ్ లెటర్స్ నేమ్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయింది సో అలాగా బీట్ మార్క్ తగ్గట్టు త్రీది సో బీట్ మార్క్ తగ్గట్టు ఒకొక్క లెటర్ను అయితే ఎక్స్ ముందున్న పార్ట్ని కట్ చేసుకుంటూ వెళ్ళండి సో ఈ విధంగా అనమాట సో ఇప్పుడు మీకేం అర్థమైందంటే ఈ విధంగా ఇది వచ్చేసింది కదా సో ఇప్పుడు నేను ఎందుకు ఒక్కొక్క లెటర్ ఇప్పుడు చెప్పాను అంటే విజయ్ కాఫీ అందుగా అది క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ వెళ్ళండి ఇప్పుడు మన ఫస్ట్ లెటరే కదా కావాలి సో వి అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే వి అయితే సెంటర్కి వచ్చిందనమాట ఫస్ట్ మనం లెటర్ అయితే కలర్ అయితే మార్చాము సో బ్లాక్ అయితే రావలేదా సో బ్లాక్ అయితే రానట్టుంది ఓకే ఇక్కడ ఉందా సో బ్లాక్ వచ్చి మళ్ళీ వైట్ వచ్చేసింది అంటే ఈ లేయర్స్ తగ్గట్టు సో ఈ లెటర్ ఉంది కదా లెటర్ని వచ్చేసి మనం వీలోనే పర్ఫెక్ట్గా మనం సెట్ అయితే చేయాలి సో అదే విధంగా ఇంకొక లెటర్ వి నుంచి ఐ ఆ విధంగా ఒక్కొక్క లెటర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే చేసుకోండి నేనైతే ఇది ఎంత సెట్ చేసే చాలా టైం అవుతుంది సో అందుకోసం మీకు చెప్తున్నా మీరు ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి నేను అన్నిటి లెటర్స్ అయితే సెట్ అయితే చేసి మీకైతే అయిపోయిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అన్ని వన్ బై వన్ సెట్ అయితే చేశాను అనమాట ఒక్కొక్క లెటర్ నేనైతే ఆ లెటర్ లోనే యాడ్ అయితే చేశాను ఇప్పుడు బ్లాక్ లాస్ట్ లో ఉన్న దాన్ని డిలీట్ అయితే చేసేయండి సింపుల్ గా సో మనకైతే ఒక్కొక్క టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఈ విధంగా అనమాట సో ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ నుంచి బీట్ మార్క్ దగ్గరికి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి సో అందుకోసం నేనైతే ప్లస్ చేసి మీడియాలోకి వెళ్తున్నాను మీడియాలోకి వచ్చిన తర్వాత మనమైతే మనకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి నేనైతే అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను సో మీరైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి సో అంటే మీకు ఎవరు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇమేజెస్ అనమాట ఇక్కడ నుంచి అంటే ఈ లిరిక్స్ టెక్స్ట్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేసి ఈ బీట్ మార్క్ తగ్గట్టు మీకైతే నెక్స్ట్ ఎంటి ప్రాసెస్ అనేది మీకైతే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే వీడియో ఫోటోస్ అన్ని యాడ్ చేసేక వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది సో టైం వేస్ట్ కాబట్టి మనమైతే డైరెక్ట్గా డైరెక్ట్ గా ఎడిటింగ్ వెళ్దాం సరేనా ఓకేనా సో కాస్త నేనైతే బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట చూడండి నేనైతే బీట్ మార్క్ తగ్గట్టు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను సో మనకి దీనికి ఎలా ఏంటనేది మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ ఏ విధంగా ఇవ్వాలని ఇప్పుడు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అందుకోసం బ్యాగ్ అయితే వచ్చేసేయండి ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండి గైస్ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండి సారీ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట ఈ టెక్స్ట్ని క్లిక్ చేసేయండి క్లిక్ చేసి ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి గాయస్ ఆ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని బ్యాగ్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే దళపతి అని టెక్స్ట్ ఉంది కదా ఆ టెక్స్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ నైతే పేస్ట్ అయితే చేయండి సో అదే విధంగా మనకైతే విజయ్ సార్ నేమ్ కూడా మనకైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ఎందుకంటే మనకి గోల్డ్ డిష్ లో మనకైతే ఒక కలర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అదేవిధంగా ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్నిటికీ మీరు ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి సో టెక్స్ట్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్గా మీకు అయితే కనిపించడం జరుగుతుంది లాస్ట్లో మనకి ఆ బీజియం తగ్గట్టు ఎక్సలెంట్ ఎఫెక్ట్ అనమాట సో మీరైతే వీడియో చూసుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది వీడియో ఎలా ఉందో కూడా మీరు అయితే కమెంట్ చేయండి సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట చాలా ఈజీ కదా సో ఎఫెక్ట్ అని ఇప్పుడు మనకి టెక్స్ట్ కొన్న ఎఫెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఎడిటింగ్ అయితే చేసేసాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి వన్ బై వన్ లెటర్స్ వచ్చేటప్పుడు మనకైతే పైన వచ్చి మనకైతే తలపతి అని మనకైతే రావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా తలపతి అని మనకి ఎక్కడ కనిపిస్తుందో చూడ అక్కడ ఒక నిమిషం ఆఫ్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేయండి అదే విధంగా ఇక్కడ విజయ్ సార్ నేమ్ని ఆఫ్ చేయండి తలపతి వర్క్ ఒక్కటే మనకైతే ఈ విధంగా కనిపించాలి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా ఇక్కడ సెట్టింగ్స్ గేర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ అని ఉంటుంది ఈ బ్లాక్ అని తీసేసి ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ అని క్లిక్ చేసి ఒక పిఎన్జి ఫైల్ అయితే సేవ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కరెంట్ పిఎన్జి అనేది కదా సో సేవ్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయండి సింపుల్గా సో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటినీ ఆన్ అయితే చేసుకోండి విజయ్ సార్ అన్నిటినీ సో ఇక్కడ మనమైతే ఇక్కడ వన్ బై వన్ లెటర్స్ వస్తాయి కదా అక్కడికి వచ్చేసి ప్లస్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు మనం పిఎన్జి సేవ్ చేసాం కదా అది అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాలి సో నేనైతే అది యాడ్ చేశాను ఇప్పుడు ఇక్కడ తలపతి సార్ పిఎంజీ అయితే యాడ్ అయితే చేయండి టెక్స్ట్ అంటే వన్ బై వన్ స్టెప్స్ అన్ని కరెక్ట్ గా వచ్చే విధంగానే పెట్టాను అనమాట సింపుల్ గా యాడ్ అయితే చేసుకొని లాస్ట్ మన బీట్ మార్క్ అంటే చిన్న చిన్న బీట్ మార్క్స్ అయిపోతున్నాయో అక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి సో చాలా ఈజీ అనమాట ఈ విధంగా అయితే మనకైతే అయిపోతుంది సో చూడండి ఎంత ఈజీగా సో ఇప్పుడు ఏం చేశారంటే ఇమేజెస్ కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి బ్యాక్ అయితే వచ్చేసేయండి అదే విధంగా ఎఫెక్ట్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫస్ట్ ఇమేజ్ ఉన్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడ కాఫీ చేసుకో ఇప్పుడు లేయర్ ఆప్షన్ ఉంది కదా లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి సో లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాఫీ లేయర్ అని ఉంది కదా కాఫీ లేయర్ అని క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా సో ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ని క్లిక్ చేయండి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి పేస్ట్ స్టైల్ ఉంది లాస్ట్ లో దాని దానికి లాస్ట్ నరమ మార్క్ ఉంది కదా యారో మార్క్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు కలర్ అండ్ ఫీల్ అని ఫస్ట్ బాక్స్ వాటికి ఆఫ్ అయితే చేసుకోండి పేస్ట్ అయితే చేయండి సో మనకైతే ఎఫెక్ట్ అయితే ఇమేజ్ అదే ఇమేజ్ కయితే ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది సో ఒక ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మరొక ఇమేజ్ ని వదిలేసి మిగతా ఉన్న ఇమేజ్కి అదే విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి డైరెక్ట్గా పేస్ట్ ఒకసారి మనం అది ఆఫ్ అయితే చేసాం కదా ఇంకా మిగతా వాటికి అన్నిటికీ ఆఫ్ అయితే వస్తుంది కాబట్టి డైరెక్ట్గా సో ఒక ఇమేజ్ని వదిలేసి ఒక ఇమేజ్కి ఇలా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్సలెంట్ లుక్ అనమాట అసలు ఆ బీజే తగ్గట్టే వేరే లెవెల్ ఉందనమాట ఎడిటింగ్ సో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ సపోర్ట్ చేయండి ఓకేనా సో వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది సో వీడియో అందరూ చూస్తున్నారు కాబట్టి సో వీడియో తగ్గట్టు వర్క్ అయితే చాలా బాగుంటుంది సో చూశారు కాబట్టి ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే వీడియో చూస్తున్నారు కదా కష్టపడి వీడియో చేశాను సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి నేనైతే మా మిగతా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేశాను సో వచ్చేసాను అనమాట సో బ్యాక్ అయితే వచ్చేసేయండి విధంగా ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి సో లాస్ట్ ఇమేజ్ ఉంది కదా ఆ లాస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ని మధ్యలో వదిలేసాం కదా ఆ ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఒక రిఫ్లెక్ట్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లిప్ అయిన ఫ్లిప్ అయ్యే విధంగా ఉంటుంది అసలు వేరే లెవెల్ అనమాట బీజియా తగ్గట్టు సో మీకు ఆల్రెడీ డెమో వీడియో చూసి ఉంటారు కాబట్టి సో మీరు ఫుల్ వీడియో చూడాలని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తారు కాబట్టి మీరు చూడండి ఎక్సలెంట్గా ఉంది సో ఇక్కడనైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి సో చాలా అనమాట సో మీరు ఈ విధంగా అన్ని ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఎందుకంటే నేనైతే వీడియో చాలా లెంత్ అవుతుంది సో అందుకోసం ఒకవేళ ఇదే విధంగా మీరు ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది షేర్ ఆప్షన్కి చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు లేదా మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ మనకి ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే ఒక ఫోర్ సీసీ ఉంటాయి అనమాట ఆ రే ఆ కాఫీ చేసుకోండి లేయర్ లేయర్ ఆప్షన్కి ఇచ్చేసి కాఫీ ఫోర్ లేయర్స్ అని సో బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి మనకి టెక్స్ట్ పైనే యాడ్ అయితే చేయొద్దు ఆ గోల్డ్ కలర్ అనేది గ్రేడ్ అనేది అయిన తర్వాత మనకైతే ఆ గోల్డ్ కలర్కి మనకు తగ్గట్టు సరిగా సెట్ అవ్వదు అనమాట ఈ టెక్స్ట్ వాటికి ఆ ఎఫెక్ట్ అయితే వాడద్దు సో ఇమేజెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఆ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోర్ లేయర్స్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి కలర్ గడింగ్ బాగుంటుంది అనమాట అదేవిధంగా లాస్ట్ వీడియో లాస్ట్కి వచ్చేసి ఆ నాలుగు లేయర్ని క్లిక్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే లేయర్ అనేది లాస్ట్ వరకు అయితే వస్తుంది అనమాట ఎక్స్టెన్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పైన కార్నర్లో షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టయితే వీడియో అయితే గ్యాలరీలు అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే సపోర్ట్ చేయండి గాయస్ విధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం గనక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి యాటిట్యూడ్ వీడియోస్ బీజిఎం మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్